सिद्दिपेट जिल्ला हुस्नाबाद अंबेडकर चौरस्तालो निजामाबाद एंपी अरविंद पै जरिगिन दाड़ी की निरसनगा प्रकार्डलतो बीजेपी नेतलु निरसन तेलिपारु। निजामाबाद पार्लमेंट सभ्युडु धर्मपुरी अरविंद गारु तन पार्लमेंट परिधिलो अभिवृद्धि पनुलनु प्रारंभिंचडानिकि वेल्तुन्न क्रममलो टीआरएस गुंडालु ఈ రాష్ట్ర ప్రభుత్వం రోత్ బలంతో వాళ్ళ కాన్వాయ్పై దాడి చేయడాన్ని కత్తులతో ఈ విధంగా దాడి చేశారు అంటే ఒక పార్లమెంట్ సభ్యుడికే ఈ రాష్ట్రంలో రక్షణ లేదు మరి సామాన్యుల ఎక్కడిది రక్షణ కేసీఆర్ గారు మీరు ఫామ్ హౌస్ లో ఉండి ప్రజల మీద దాడులు చేయాలి ప్రతిపక్షం మీద దాడులు చేస్తేనే మీ పార్టీ ఉంటుంది అనుకుంటారు అయ్యో కేసీఆర్ గారు బాగా ఆలోచించుంది రాబోయే రోజులలో ప్రజలు మీ పబ్లిక్ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందన్వానిపల్లి గ్రామంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతూ హుస్నాబాద్ ఆర్టీఓకి బీజేపీ నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు। ఏదైతే అక్కన్నపేట మండలం కుందన్వానిపల్లి గ్రామంలో 20 మంది రైతులు కాంజన్ సంబంధించిన విత్తనాలను మొక్కలు తీసుకొచ్చుకొని వేసుకొని పంటలు వేసుకోవడం జరిగింది। ఏదైతే 50 ఎకరాల్లో ఎకరానికి 25000 చొప్పున ఖర్చు పెట్టుకొని పెట్టుబడి సాయం పెట్టుకొని మరి ఎకరానికి 50 బస్తాలు వస్తాయని చెప్పి ఏదైతే ఈ కాంజల్ సంబంధించిన సీడ్ కంపెనీ వాళ్ళు ఈ రైతులతో ఒప్పందం చేసుకోవడం జరిగింది। 90 రోజులు మొక్కలు వేసి నా దున్ని అవన్నీ చేసిన తర్వాత మొక్కలు ఎదగడం లేదు। 90 రోజులు అయినా కానీ ఆ మొక్క దశ కంకి వేయడం లేదు తలసం చేయడం లేదు। దీనిని మేము భారతీయ జనతా పార్టీ తరపున మేము ఏదైతే సంబంధించిన 50 ఎకరాలు పర్యవేక్షించడం జరిగింది సందర్శించడం జరిగింది। స్థానిక అమ్మారో గారి గాని స్థానిక ఏవో గారి గాని పలు మార్లు విన్నపించినా గాని ఈ దీని మీద స్పందన లేదు। ఈరోజు ఏదైతే అక్కన్నపేట మండలంలో 50 ఎకరాలు ఉన్న రైతులకు కనీసం ఎకరానికి 25000 రూపాయల పంట నష్టం జరిగింది। వాటిని అన్ని ఏదైతే ఈ కాంజన్ సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఎకరాకి 50000 రూపాయల పంట నష్టం ఇవ్వాలా అదేవిధంగా ఈ కాంజన్ సంబంధించిన ఇతరులను దాన్ని పూర్తి స్థాయిలో సీజ్ చేయాలని చెప్పి ఆర్డీఓ గారికి ఈరోజు అక్కన్నపేట మండల శాఖలో అదేవిధంగా హుస్నాబాద్ పట్టణ శాఖ సహకారంతో ఈరోజు ఆర్డీఓ గారికి మరి వినిపించుకోవడం జరిగింది। దీనిని పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా మరిపేడ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆడిటోరియం మరియు ఇండోర్ స్టేడియం ని ప్రారంభించారు పార్లమెంట్ సభ్యురాలు మలోత్ కవిత। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు। దయచేసి మీ అందరికీ నమస్కారం దయచేసి ఆమెను దీవిస్తాను।
ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ట్విట్టర్ లో కావాలనే తన ఫాలోవర్లను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ద్వేషంలో వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకోవడంతో ట్విట్టర్ తెలియకుండా భాగస్వామి అవుతుందని ఆక్షేపించారు. ఈ మేరకు ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై స్పందించిన సామాజిక మాధ్యమ సంస్థ రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చింది. నిజానికి రాహుల్ గతేడాది డిసెంబర్ 27నే ఈ లేఖ రాయగా తాజాగా అది వెలుగులోకొచ్చింది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ శశిధర్ల ట్విట్టర్ ఖాతాలను తమ ఖాతాల్లో సరిపోల్చుతూ రాహుల్ లేఖలో పలు విమర్శలు చేశారు. 2021లో తొలి 7 నెలల్లో తనకు ఫాలోవర్లు పెరిగారని, ఆ తర్వాత ఆగస్టులో వారం పాటు తన ఖాతాను బ్లాక్ చేసినప్పటి నుంచి కావాలనే ఫాలోవర్ల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు. కరోనా స్వల్ప లక్షణాలతో ముంబై బ్రాజ్ కండి ఆసుపత్రిలో చేరిన ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ కోలుకుంటున్నట్లు లక్షణాలు కనిపిస్తున్నాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆమె ఇంకా ఐసీయూలోనే ఉన్నారని వివరించారు. లతకు వెంటిలేషన్ తొలగించి పరీక్షిస్తున్నట్లు చెప్పారు. ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ మార్చి నెలలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. దేశీయ మార్కెట్లపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీల పతనం మొదలైంది. ఫలితంగా మార్కెట్ ప్రారంభమైన తొలి 5 నిమిషాల్లోనే దాదాపు 400,00,000 కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నేటి ట్రేడింగ్ను సూచీలు భారీ నష్టాలతో మొదలుపెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా పరిమితమైంది. దీంతో మార్కెట్ ఆరంభమైన 5 నిమిషాల వ్యవధిలోనే బీఎస్సీలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 3.8 లక్షల కోట్లకు పైగా తగ్గాయి. ప్రస్తుతం 10:50 గంటల సమయంలో సెన్సెక్స్ 998 పాయింట్లు దిగజారి 56,859 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు పరిమితమై 16,985 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలు 27 షేర్లు, నిఫ్టీ 50 సూచీతో 77 షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. టీమిండియా టెస్ట్ సారథి స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా 1-2 తేడాతో ఓటింపాలయ్యాక విరాట్ కోహ్లీ ఆ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందే అతడు T20 వన్డేల కెప్టెన్ గాను వైదొలిగాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రోహిత్ శర్మ పైనే పడింది. 3 ఫార్మెట్లలో అతడే జట్టును నడిపించాలని అటు అభిమానులు ఇటు మాచీలు భావిస్తున్నారు. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం రామాపురం గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపి మల్లేష్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. రామారం గ్రామంలో, ఇది అక్కన్నపేట మండలంలో ఉన్న రామారం గ్రామం, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి ఇప్పటికీ ఏళ్ళు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రారంభోత్సవాలు నోచుకోలేదంటే ఇది ఎంత అభివృద్ధి చెందుతుందన్నది ఉస్మానాబాద్ ప్రాంతం నియోజకవర్గం అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో అనారోగ్యం నెలకొంటా ఉన్నది. అంటే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నటువంటి జిల్లాలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామారం ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు. ఎందుకు కట్టినారు ఈ హాస్పిటల్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకెంతకాలం ఈ పెండింగ్లో ఉంటుంది ఈ హాస్పిటల్? డాక్టర్లను నియమించి వెంటనే హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయాలని చెప్పి సిపిఐ పార్టీ వైపు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైతే చెప్పి మేము ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే దీని మీద ఒక పరిశీలన చేసి ఒక బృందం వేసి దీని ప్రారంభోత్సవానికి పూనుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ వైపు మేము ప్రభుత్వాన్ని, ఆరోగ్య శాఖ మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తాం. కరోనా కొత్త వేరియంట్లను అడ్డుకునేందుకు ఇప్పటికే పలు సంపన్న దేశాలు బూస్టర్ డోసు అందిస్తున్నాయి. భారత్ కూడా ప్రికాషనరీ డోస్ పేరిట ముప్పు పంచి ఉన్న వర్గాలకు 3వ టీకా ఇస్తుంది. ఈ బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బూస్టర్ డోసుల విషయమై జాతీయ టీకా కార్యక్రమ సలహా మండలి బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సమావేశమైంది. దీనికి సంబంధించి సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు. కేంద్రం తన బూస్టర్ విధానంపై
పునరాలోచన చేస్తుందని చెప్పారు. బూస్టర్ డోస్ ఇచ్చిన ఏ దేశంలోనూ కేసుల ఉధృతికి అడ్డుకట్టపడలేదు. అలాగే ఈ విషయంలో స్థానిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటాం. టీకా ద్వారా కరోనా బారిన పడిన వారిలో వైరస్ తీవ్రతను తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధించడం ముఖ్యం. దాని ద్వారా సమూహ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వెల్లడించారు. భారత్లో ఇప్పటివరకు 88.9 కోట్ల మంది టీకా మొదటి డోస్, 69.5 కోట్ల మంది రెండో డోస్ తీసుకున్నారు. జనవరి 10 నుంచి 60 ఏళ్ళు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ముప్పు పొంచి ఉన్న వాళ్లకు ప్రికాషనరీ డోస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 97,03,569 మంది ప్రికాషనరీ డోస్ అందించింది.